అంటే పేరు కూడా యాడ్ చేయలేదు. ఆ రోజు లోకేష్ బాబు గారు క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూపించినటువంటి పోరాట పటిమ ఇవాళ హైకోర్టులో కేసేసి తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. ఆ సంఘటనని మనకు వివరించడానికి శ్రీమతి నందం అపరాజిత గారిని రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. పెద్దలందరికీ నమస్కారం సార్. కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న నా భర్త నందం సుబ్బయ్యను సంవత్సరంన్నర క్రిందట అతి కిరాతకంగా చంపారండి వైసీపీ నాయకులు. వాళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ బయట పెడతాను. మరుసటి రోజు పొద్దున్న మీడియాకు నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయట పెడతాననగా ఇంటి వద్ద ఉన్న నా భర్తను పిలుచుకొని వెళ్లి కమిషనర్ రాధా, మున్సిపల్ కమిషనర్ రాధాను రాధా రమ్మని ఎమ్మెల్యే బామర్ది బంగారెడ్డి స్పాట్ లో నా భర్తను చంపాడండి. చంపిన విషయం తెలుసుకున్నాక సార్ వాళ్ళు చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్ వచ్చారు మా ఊరికి ప్రొద్దుటూరికి. నేను ఇచ్చిన కేసును వాళ్ళు వీళ్ళను చంపిన వాళ్ళను చేర్చలేదండి. సార్ రిక్వెస్ట్ చేయంగా లోకేష్ సార్ ధర్నా సార్ అక్కడే ఉండి వన్ డే అంట మా ఇంటి వద్దనే ఉండి లోకేష్ సార్ ధర్నా చేసి నాకు కూడా ఇంతవరకు నా భర్తను చంపిన వాళ్ళను కేసులో చేర్చలేదు. పార్టీ నుంచి నేను అడగగా సార్ వాళ్ళు హైకోర్టులో ప్రైవేట్గా వేస్తున్నారు. నా ఫ్యామిలీ ఇంతవరకు ఉన్నాము, నా పిల్లలు, నేను చిన్న పిల్లలు, నా పిల్లలు 10 ఇయర్స్ 13 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లలు. ఎడ్యుకేషన్ అంతా సార్ వాళ్ళే చూసుకుంటున్నారు. మా ఫ్యామిలీకి ఒక ఫాదర్లా చంద్రబాబు నాయుడు సార్, ఒక అన్నగా లోకేష్ సార్, వాసు సార్, ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్, కడప జిల్లా ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ అన్న మా ఫ్యామిలీకి అన్నగా ఇప్పటికీ ఎల్లప్పటికీ ఉంటారని నేను ఎప్పటికీ అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటికి కూడా డబ్బులు ఇస్తామని బెదిరిస్తున్నారు. మాకు ఫోన్ కాల్స్ వస్తాయి. సార్కి చెప్పాను, మేము కేసు వేసాం, మీ ఫ్యామిలీకి మేము అండగా ఉన్నామని చెప్పాము, చెప్పారు సార్ వాళ్ళు. ఒక రాష్ట్రానికి ఒక ఫాదర్ అనే వాళ్ళు సార్ మాదిరి ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ అదర్ ద ఫ్యామిలీ ఆల్సో. ఒక్కొక్క కుటుంబానికి ఫాదర్లా చంద్రబాబు నాయుడు గారు సార్ అనుకు సార్గా ఉంటారు. పార్టీ కోసం నా సాయశేత్రం నేను ప్రయత్నిస్తాను. ప్రొద్దుటూరు నుంచి ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా రావాలని మేము నా ప్రయత్నితులుగా నేను ప్రయత్నిస్తాను. బీసీ వాళ్లకు ఎంతో అండగా ఉన్నారు అన్న. ఇప్పటికి కూడా మా ఫ్యామిలీకి అంతా సార్ వాళ్ళే చూసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు సార్ అండ్ లోకేష్ సార్ వాళ్ళు. రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు సార్ సీఎం అవుతారని గట్టిగా చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అపరాజిత గారు. ఈ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తరువాత తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా శాసనసభలో తన గళాన్ని నిత్యం వినిపిస్తున్నటువంటి శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు శ్రీ బాల వీరాంజనేయ స్వామి వారిని వేదిక వద్దకు వచ్చి బాధుడే బాధుడు తీర్మానం మీద ప్రవేశపెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.